ఒక్కసారైతే అన్నయ్య ఛానల్ అయితే చూడండి, మీకు ఏమైనా తప్పకుండా ఉపయోగపడుతుందంటే అన్నని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు రామారావు, మీరు చూస్తున్నారు వివిఆర్ తెలుగు ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలోని మా సొంత ఇంట్లో ఉన్నామండి, మా ఫాదర్తో ఉన్నాము. గతంలో మనం బాస్మతి వరి సాగు గురించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో మనం మొక్క ఎలా కట్టుకోవాలి, ఒడ్లు ఎక్కడ తీసుకొచ్చాము, ఎలా ఎదజల్లుకున్నాము, ఎదజల్లేంతవరకు ఎంత ఖర్చు వచ్చింది అనే విషయాలన్నింటినీ మనం క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియోనండి ఇది. ఆ వీడియో చూడని వారు ఎవరైనా ఐకార్డ్స్లో కానీ ఎడ్ స్క్రీన్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, కంపల్సరీగా మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఆ వీడియోలో ఏం జరిగిందన్నది కొంచెం రివ్యూలు చేస్తాను. మనం మొట్టమొదట రెండుసార్లు దమ్ము చేయడం జరిగింది. ఆ దమ్ము చేసిన తర్వాత 6 రోజుల పాటు మొక్క పెట్టడం జరిగింది, ఆ భూమి మొత్తాన్ని కూడా. ఎందుకంటే ఆ గతంలో మన సాంబమసూరి సాగు చేయడం జరిగింది, ఆ ఇత్తనాలు అక్కడక్కడ రాలి ఉంటాయి కాబట్టి ఎలాంటి కల్తీలు జరగకుండా ఉండటం కోసం మనం ఒక 6 రోజులు భూమిని మొక్క పెట్టినట్టయితే ఈ మొక్క వచ్చి అందులోనే 2వ దమ్ములో కలిసిపోయి చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల మనకి కల్తీలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఒక 6 రోజులు మనం భూమిని మొక్క పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ 2 సార్లు దమ్ము చేస్తూ అందులో డిఏపి మల్టీప్లెక్స్ జింక్ కూడా చల్లుకొని మళ్ళీ ఒక 2 సార్లు దమ్ము చేసి ఆ తర్వాత బురదగురు దూలుకొని మొక్క కట్టిన వడ్లని ఎదజల్లుకోవడం కూడా జరిగిందండి. అప్పటి వరకు ఎదజల్లుకునే వరకు ఖర్చు మొత్తం కూడా 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది ఎకరానికి. మొత్తం మేము 2 ఎకరాల 70 సెంట్లకు వచ్చేసి 25,000 నుంచి 27,000 వరకు ఖర్చు వచ్చింది అన్న విషయాన్ని మనం ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో కాబట్టి అక్కడి నుంచి మనం ఈ వీడియోలో మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మా ఫాదర్తో ఉన్నామండి. ఆ ఎదజల్లుకున్న తర్వాత అసలు ఏమేం కార్యక్రమాలు చేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు? ఇవాళకి 23 రోజులు అవుతుంది, కలుపు మందు స్ప్రే చేసాము, పిచికారీ చేయడం జరిగింది. అయితే అది ఎకరానికి ఎంత స్ప్రే చేశారు, ఎంత ఖర్చు వచ్చింది? మధ్యలో ఒక డిఏపి 20/0/13 అని రెండింటిని మిక్స్ చేసి కూడా 16వ రోజున ఏమో ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు ఏందనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తానే ఉంటాను ఈ బాస్మతి వరి సాగు గురించి. ఇది 2వ వీడియో అండి, ఇది పార్ట్2. పార్ట్1 కూడా చూడండి నానా. అది మనం ఎదజల్లిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు చేశారు, తడి ఎన్నో రోజులు చేసుకున్నారు ఎదజల్లిన తర్వాత? 6వ రోజు పొలకేసిన. ఎదజల్లిన తర్వాత ఇంకా 6 రోజులు మీరు అసలు పొలక కూడా మొట్టమొదటి తడి అసలు వేయలే. 6 రోజుల తర్వాత వేసాం. 6 రోజుల తర్వాత వేసినాం. 6 రోజుల తర్వాత వేసిన తర్వాత అట్లా దినం 3 రోజులకు ఒకసారి నీళ్లు వేయటం, మళ్ళా ఏమంటే సాయంత్రం తీసేయటం జరిగింది. తర్వాత మళ్ళా 16వ రోజు డిఏపి ప్లస్ 20/20/0/13 ఈ రెండు మిక్సింగ్ చేసి ఈ 2 ఎకరాల 70 సెంట్లకి చల్లటం జరిగింది. డిఏపి ఎంత, 20/20/0/13 ఎంత కలిపారు? అది 50 కేజీలు, ఇది 50 కేజీలు. 2 ఎకరాల 70 సెంట్లకి ఇది 50, అది 50, మొత్తం 100 కేజీలు మిక్స్ చేశారు. మిక్స్ చేసి సమానంగా చల్లేసిన అంటే ఎకరానికి వచ్చేసి సుమారుగా ఒక 33 కేజీలు, అంటే అదొక 16 కేజీలు, ఇది ఒక 16 కేజీలు మిక్స్ చేసి చల్లుకోవాల్సి ఉంటుంది ఒక ఎకరం సాగు చేసేవాళ్ళకి. ఇది 16వ రోజు జరిగిన కార్యక్రమం. 16వ రోజు జరిగింది. అంటే ఇది చల్లడానికి ముందు ఏమన్నా తడి ఇవ్వడం లేకపోతే తడి ఆపటం ఇలాంటివి ఏమైనా చేశారా? అది చల్లటానికి ముందు నీళ్లు అన్ని మంచిగా సమానంగా ఉండేటట్టు చూసుకొని మెరకలు సరకలు అన్ని నీళ్లు ఉండేటట్టు చూసుకొని ఒక అంగుళం లోతు అది చల్లటం జరిగింది. అంటే నీళ్లలో చల్లాలి, నీళ్లు పెట్టిన తర్వాతే చల్లాలి, నీళ్లలో పెట్టి చల్లాలి, నీళ్లు లేకుండా చల్లకూడదు. నీళ్ళు లేకుండా చల్లితే మొక్క చచ్చిపోయే గుణం ఉంటుంది. నీళ్లు పెట్టి చల్లి మళ్ళీ తెల్లారి కూడా మళ్ళా నీళ్ళని ఇంకా ఆ మందు పవరు మనం బయటికి పంపకుండా మళ్ళీ అదే ఇనికిపోయేటట్టుగా ఉంచుకొని మళ్ళా 2వ రోజు 3వ రోజు మళ్ళీ తడిచ్చినాం. మళ్ళా తడిచ్చిన తర్వాత మళ్ళీ అట్లాగనే మళ్ళీ అయ్యే నీళ్లు మళ్ళీ అందుట్లోనే ఇంకిపోయేటట్టుగా 3 తళ్ళు ఇచ్చినాం. 3 తళ్ళు ఇచ్చారు. 3 తళ్ళు ఇచ్చిన తదుపరి 23వ రోజు మళ్ళీ ఇవాళ కలుపు మందు దాని ఖర్చు వచ్చి 1700, దానికి ట్యాంకులు 18 ట్యాంకులు మందు స్ప్రే చేయటం జరిగింది. అవి ఏమేమి మందులు? అవి డూ పాయింట్ పొడి ఒకటి, నామినీ గోల్డ్ 200 ఎంఎల్. నామినీ గోల్డ్ అనేది లిక్విడ్, లిక్విడ్. ఇదేమో పొడి,
ఇది 200 ml ఇది అంటే రెండు రెండు ఎకరాల 70 సెంట్ల కలిపి 200 ml సరిపోయింది. 200 ml సరిపోద్ది. తర్వాత పొడి వచ్చి 8 గ్రాములు ప్లస్ 4 గ్రాములు 12 గ్రాములు పొడి కలిపాను. 12 గ్రాములు ఈ పొడిని మనం ఎక్కువ వాడకూడదు. ఇది వాడినట్లయితే ఎరుపు వచ్చే అవకాశం ఉంది. అది కరెక్ట్ డోస్ వేసుకోవాలి. నామినే గోల్డ్ ఎక్కువ తక్కువ అయినా ఏం కాదు, కానీ ఈ పొడి మాత్రం మనం వాడు చెప్పిన డోసే వేయాలి. అది కనుక మనం పొరపాటున ఎక్కువ కనుక కొట్టినట్లయితే మన వరి పొలం కూడా ఎరుపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ డోసు కంపల్సరిగా కరెక్ట్ డోస్ వేసుకొని 8 గ్రాములు ఇది 4 గ్రాములు 12 గ్రాముల పొడి కలిపి 2 ఎకరాల 70 సెంట్లకి 18 ట్యాంకులు కొట్టినాం. అంటే అది దగ్గర దగ్గరగా 10 ml అది నామినీ గోల్డ్ అనేది ఒక ట్యాంకీకి 10 ml కలిపారు. ఆ తర్వాత ఇది సుమారుగా 1.5 గ్రాము ఇది ఒక ట్యాంకీకి వచ్చి ఇది కలపడం జరిగింది. మందు కొట్టడం అయిపోయింది వాళ్ళకి. ఇక తరువాత అయితే ఈ మందు కొట్టడానికి ముందు మనం నీళ్లు తడి వేసి ఉంచాలా, తడి లేకుండా చేయాలా, ఎలా? మందు మనం కొట్టాలనుకున్నప్పుడు మన పొలంలో నీరు ఎక్కడైనా గుంటల్లో కానీ అసలు ఎక్కడ కూడా ఒక చుక్క లేకుండా ఎండబెట్టాలి. 3 రోజులు కానీ 4 రోజులు ఎండబెట్టిన తరువాత మందు కొట్టి మళ్ళా తరువాత కూడా 3 రోజులు నీళ్లు వేయకుండా ఉంచితేనే ఆ కలుపు సచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే భూమికి అంటుకున్న చిన్న చిన్న మొక్కలు కూడా మళ్ళీ నీళ్లు తడి తగిలితే ఆ మొక్కలు మళ్ళీ సావు. అందుకని 4-3 రోజులు అసలు నీళ్లు పెట్టకుండా ఉంటేనే అది చచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా 4-3 రోజులు దాన్ని మనం నీళ్లు పెట్టే అవకాశం లేకుండా చూసుకోవాలి. మళ్ళీ నీళ్లు పడితే మాత్రం మొక్క సావదు, మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. అందువల్ల ఒకేసారి సావాలంటే నీళ్లు పెట్టకుండా ఉండటమే మంచిది. అంటే కలుపు మందు మనం పిచికారీ చేయడానికి ముందు 3 రోజులు, పిచికారీ చేసిన తర్వాత 3 రోజులు తడి ఇవ్వకూడదు. ఆ తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత ఇక తళ్ళు కంటిన్యూ చేయడమే. ఇక కంటిన్యూగా నీళ్లు మంచిగా లెవెల్ గా పెట్టుకోవాలి. మడి అంతటా లెవెల్ గా నీళ్లు ఎక్కడ కూడా మెరక ఎక్కేటట్టుగా నీళ్లు మొత్తం కూడా సమానంగా ఉండేటట్టుగా నీళ్లు పెట్టుకుంటేనే నీకు ఇంకా వరి మనం వేసిన మందు కానీ అన్ని కానీ పనిచేస్తాయి. దాంట్లో వేసిన కాంప్లెక్స్లు కానీ రసాయనిక ఎరువులు కూడా అది పనిచేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎండ పెట్టడం కూడా కలవదు. పెట్టడం నీళ్లు ఆరిపోగానే మళ్ళీ పెట్టుకోవటమే. అవి ఆరిపోతున్న ఆరిపోవటం జరగాలి, పెట్టడం జరగాలి, రెండు. అయితే ఇప్పటికి ఈ కలుపు మందుకు అయితే మీరు మధ్యలో ఎరువులు ఇచ్చారు కదా, డిఏపి 20-20-0-13 అని ఆ రెండు మిక్స్ చేశారు కదా, ఈ అవి రెండు కట్టలకి ఆ తర్వాత ఈ కలుపు మందుకి మొత్తం పెట్టుబడి ఎంత వచ్చింది? మొత్తం పెట్టుబడి 5,000 దాకా వచ్చింది. కాకపోతే ఎకరానికి 2,000 ఖర్చు. అంతకుముందు 10,000, ఇప్పుడు మళ్ళీ ఒక 2,000 ఖర్చు వచ్చింది. 12,000 అంటే 23వ రోజు వరకు 12,000 ఎకరానికి 12,000 రూపాయలు చొప్పున ఖర్చు వచ్చింది. అది అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక మీరు తడి ఎప్పుడు వేయాలి? 3వ రోజు అంటే ఇవాళ 23 అంటే 26వ రోజు అంతే. మీరు తడి స్టార్ట్ చేస్తారు 26వ రోజు. ఇంకా మంచిగా నీళ్లు అన్ని అంతటా అన్ని మూలాల సమానంగా ఉండేటట్టుగా పెట్టుకోవటం, మళ్ళీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవటం. ఇంక అదే పని మీద ఇక ఎప్పుడు మనం ఆపటానికి ఇల్లేదు. నీళ్లు దాంట్లో ఎప్పుడు ఉండకూడదు, ఎప్పుడు నిల్వ ఉండకూడదు, ఎప్పుడు పెట్టకూడదు. అంటే అది పెడతనే ఉండాలి, ఆరిపోతూనే ఉండాలి. అదే టైప్లో వస్తేనే నీకు దిగుబడి వస్తుంది. అది అంటే ఇప్పటికీ ఎకరానికి 23 రోజులకి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి అయితే వచ్చింది. వచ్చింది అది. అదండి ఇప్పటికీ 23 రోజులు గడిచింది. మనం ఎదజల్లుకొని 23వ రోజు కలుపు మందు కొట్టారు. ఆ తర్వాత కలుపు మందు కొట్టడానికి ముందు 3 రోజులు, ఆ తర్వాత 3 రోజులు తడి ఇవ్వకుండా దాన్ని పిచికారీ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా 3 రోజుల తర్వాత తడి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రారంభించిన తర్వాత ఇంకొక 10 రోజుల్లో లేదా 15-20 రోజుల్లో ఎలాంటి తెగుళ్ళు వస్తాయి, ఆ మొక్క ఎలా ఉంది, ఎలా ఎదిగింది, ఆ తర్వాత ఆ తెగుళ్ళు వస్తే వాటికి ఎలాంటి మందులు వాడాల్సి ఉంటుంది, ఆ మందులకి ఎంత పెట్టుబడి అవుద్ది అనే విషయాలన్నింటినీ మరో వీడియోలో చర్చిద్దాం. అంతవరకు సెలవు.